ఇవాలించి మీకు సాల్ట్ కట్, ఆయిల్ కట్, రైస్ కట్. అయ్యో, ఇవన్నీ కట్ చేస్తే నేను కట్ అయిపోతాను. ఇదంతా కట్ అవ్వాలంటే అవన్నీ కట్ చేయాల్సిందే. దానికంటే నువ్వు లావు అవడం ఈజీ ఏమో. అయ్యో, చాలే ఊరుకోండి. పారు రారా. ఎప్పుడు వచ్చారు నాన్న? మార్నింగ్, మార్నింగే వచ్చాను. సరే, మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారండి. నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. పారు, డిన్నర్ అంతా రెడీ చేసేసాను. ఈవినింగ్ షోకి మా ఆఫీస్లో 2 టికెట్స్ ఇచ్చారు. మేమిద్దరం వెళ్తే పర్వాలేదా? చూసారా, నన్నులో కొచ్చేసి వెళ్తున్నారు. చిచి, నిజంగా 2 టికెట్లు ఇచ్చారే. వద్దంటే వెళ్ళాలే, మానేస్తాం. సరే సరే, వెళ్ళండి. అమ్మా, డైవర్స్ పేపర్స్ ఏమయ్యాయి? చింపి పారేసా. నిజంగానా? ఏంటి సార్, డేటింగా? చె, పోరా. ఏం మ్యాచెస్ మనసు మార్చారు? రే, నాకు ఎల్ఐసిలో జోనల్ మేనేజర్గా జాబ్ దొరికిందిరా. లైఫ్ సెటిల్డ్, ఇంకా దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీ బిజినెస్ ప్లాన్స్? అన్నిటికీ ఓ టైం వస్తుందిరా. ఇప్పుడు దానికి ఆ టైం లేదు. నేనే తొందరపడి ఆలోచించకుండా అవి చేశాను. ఇప్పుడే మైండ్ క్లియర్ అయింది. బిజినెస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు, అది ఎక్కడికి పోదు. కానీ తను వెళ్తే వస్తుందా? నువ్వు వెళ్తే తిరిగి వస్తావా? ఇప్పుడు మాత్రం మీరు మేడ్ ఫర్ ఈచ్ అదరా? ఈ లోకంలో ఎవ్వరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కాదురా. మనకు నచ్చిన వాళ్ళని మేడ్ ఫర్ ఈచ్ అదర్గా మార్చుకోవాలి. నేను ఇంకా తనతో నాకు ఉద్యోగం వచ్చిన విషయం చెప్పలేదు. ఈరోజు రాత్రి సర్ప్రైజ్గా చెప్పబోతున్నాను. అప్పుడు ఎలా ఒప్పుకుంది? నమ్మకంరా, నా మీద నమ్మకంతోనే మళ్ళీ నన్ను ప్రేమించడానికి ఒప్పుకునింది. తన కోసం నన్ను నేను మార్చుకొని తనకు నచ్చిన విధంగా ఉండాలని నేను డిసైడ్ అయ్యాను. నేను ఎలా ఉన్నా నన్ను ప్రేమించాలని తను డిసైడ్ అయింది. ఇప్పుడు నేను అమ్మ మేడ్ ఫర్ ఈచ్ అదర్. అరుణ్, నీతో కొంచెం మాట్లాడాలి. అరుణ్, నాకు కాండగి మెలన్లో సీట్ ఆల్మోస్ట్ దొరికేసింది. ఓ, కంగ్రాట్స్. నువ్వు ఆశపడినట్టే వచ్చింది. కొన్ని రోజుల ముందు మీ అమ్మ నాన్నని షాపింగ్ మాల్లో కలిశాను. అవునా? బాగా మాట్లాడారు. దే వర్ రియలీ స్వీట్. ఏమన్నారు? మనం ఎప్పుడు ఫ్రెండ్స్గా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండాలి అన్నారు. ఫస్ట్ నాకు అర్థం కాలేదు, ఆ తర్వాత రియలైజ్ అయ్యాను. ఆ రోజే నువ్వు మళ్ళీ నాకు ఫోన్ చేశా. తర్వాత నిన్ను కూడా మళ్ళీ అమ్మని కలిశాను. వాళ్ళు చాలా వరీడ్గా ఉన్నారు. నువ్వేదో ముందులో మాట్లాడట్లేదు, చాలా డిస్టర్బ్గా ఉన్నావని అన్నారు. నువ్వు ఇంకా మనం విడిపోయిన దాని గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నావా? అలా ఏం కాదు. మా అమ్మ ఎప్పుడు అంతే, ఏదో ఒక విషయం గురించి వరి అవుతూనే ఉంటుంది. మీ అమ్మగారు అడగగానే నేను కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అయ్యాను. ఇందుకు నేను కూడా ఒక కారణం కదా. చేచే, నువ్వు అనవసరంగా వరి అవ్వద్దు ప్లీజ్. లేదు అరుణ్, మన బ్రేకప్ని నువ్వు యాక్సెప్ట్ చేసినా మిస్ అవుతావు కదా, అది కష్టంగా ఉంటుంది కదా. నాకు అలాంటిది ఏం లేదు. ఏం లేదా? ఏం లేదు బారు. అయిపోయిన విషయం గురించి ఆలోచిస్తూ దాని గురించే బాధపడుతుంటే ఇక చేయబోయే పని మీద ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం? నువ్వు అమెరికాకి వెళ్ళాలి, నేను మంచి జాబ్లో చేరాలి. యూనో, లైఫ్లో ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. సో నా గురించో మనం విడిపోయిన దాని గురించో నీకు కొంచెం కూడా ఫీలింగ్ లేదా? ఏం లేదు బారు. ఒక సంవత్సరం లవ్ చేసుకుని నీకు కొంచెం కూడా ఫీలింగ్స్ లేవా? బారు ఉండు. నువ్వు ఏంటి మొత్తమా? బారు, ఐ హేట్ యు అరుణ్, ఐ హేట్ యు. బారు, నా మాట విను. ఈ అమ్మాయిని నేను ప్రతిసారి ఎందుకురా ఏడిపిస్తూనే ఉన్నాను. ఆ సెకండ్ నేను కొన్ని విషయాలు డిసైడ్ అయ్యాను. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మాయిల్ని అస్సలు అర్థం చేసుకోలేమని డిసైడ్ అయ్యాను. ఈ నిజాన్ని ఒప్పుకుంటేనే ఓ అమ్మాయిని లవ్ చేయగలను డిసైడ్ అయ్యాను. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇంకోసారి నా తల పగలు కొట్టించుకోకూడదని డిసైడ్ అయ్యాను. ఐ హేట్ యు.
being a normal. Mom, Talupti. Talupti is a mad venu. In just an away. Will it Talupti? You need point Talupti, son. Tia, do. Paru, Talupti, Paru. Paru, please, Namat venu. Paru, Talupti. Ne Urki Chapan, Paru. Paru, Namat venu, Paru, please. Paru, Talupti, Paru. Please, Paru, Talupti. Paru, please. Hey, Abanda. Paru. ఇంకొక సారి నిన్ను దూరం చేసుకోవడం నా వల్ల కాదు నువ్వు ఒక్కసారి వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను తట్టుకోలేకపోయాను నేను క్యాంటీన్లో చెప్పిందంతా ఊరికేనే పారు నిన్ను తిరిగి హర్ట్ చేయకూడదని అలా అబద్ధం చెప్పాను నిజం చెప్పాలంటే ప్రతిరోజు ఒక్కొక్క క్షణం నీ గురించి ఆలోచించాను పారు నిన్ను చాలా చాలా చెప్పలేనంతగా మిస్ అయ్యాను పారు పారు మర్చిపోవాలని డిసైడ్ అయితేనే కదా మర్చిపోగలం కానీ నిన్ను మర్చిపోవాలని ఆలోచన నాకు అసలు రావట్లేదే నా లైఫ్లో అన్నీ ఉన్నా నువ్వు లేవంటే నేను అసలు ఏమీ లేనేమోనని అనిపిస్తుంది పారు చాలాసార్లు మేము ఇద్దరం గొడవ పడ్డాం చాలాసార్లు మేము ఇద్దరం తప్పులు చేశాం ఈ లవ్ చేయడం చేయడం ఎందుకు ఇంత కష్టంగా ఉందో తెలియట్లేదు మేబీ లవ్లో మాత్రం ఫెయిల్ అయ్యి తెలుసుకోవాలేమో చాలాసార్లు మనం పిచ్చోళ్ళ ప్రవర్తిస్తుంటాం కానీ దానికంత కారణం నువ్వు నేను ఒకరి మీద ఒకరు పిచ్చిగా ఉండటమే ఆహా ఏం చెప్పావురా మామ థ్యాంక్స్ రా పరు ఏదేమైనా నిన్ను వదిలి వెళ్ళనని నీకు ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ నేను ఎట్టి పరిస్థితుల్లో నేను బ్రేక్ చేయను పారు ఇక నుంచి నన్ను కొట్టినా తన్ని తరిమినా నేను నీతోనే ఉంటాను పారు ఐ లవ్ యూ పారు పారు ఐ లవ్ యూ పారు పారు ఐ లవ్ యూ పారు ఐ లవ్ యూ పారు ఇది చెప్పడానికి ఎన్ని రోజులు పట్టిందా లవ్లో ఫెయిల్ అవున్న వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా అలా మీరు ఫెయిల్ కాలేదంటే మీరు ఇంకా లవ్ చేయలేదన్నమాట వెళ్ళండి వెళ్ళి ఫెయిల్ అవడం మొదలు పెట్టండి ఇక్కడ ఏం చేస్తున్నావు నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా అది సినిమా తీద్దామని నాకంటే నీకు సినిమానే ఇంపార్టెంటా అది కాదమ్మా అది అప్పుడు నన్నేం చేయమంటావు అసలు ఈ మనసులో ఏమనుకుంటున్నావు కట్ చేయి నీకోసం ఎంతసేపటి వెయిట్ చేయాలి కట్ చేయి